తెలంగాణలో రాప ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని ఖమ్మం బిజెపి జిల్లా బీపీ నాయక్ పిలుపునిచ్చారు వైర మండలం గోలపూడి గ్రామంలో ప్రచార గోస బీజేపీ భరోసా యాత్ర చేపట్టారు అందులో భాగంగా పల్లె నిద్ర చేశారు సర్కార్ విఫలమైందని బీపీ నాయక్ అన్నారు అయితే కేసీఆర్ సీఎం పదవి చేపట్టి తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు వైరా నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము కూడా ప్రజా ప్రజాకోస బీజేపీ భరోసా యాత్రలు చేస్తా ఉన్నాము అందులో భాగంగానే వైరా నియోజకవర్గంలో కూడా పల్లె నిద్ర అనే పేరిట అంటే పొద్దున్న లేస్తే వివిధ పేపర్ టీవీ ఛానల్లో ధనిక తెలంగాణ బీభత్సంగా అన్నిట్లో టాప్ నంబర్ వన్ లో వస్తున్న తెలంగాణ వాస్తవంగా గ్రామీణ ప్రదేశాల్లో లేదు గ్రామీణ తెలంగాణ ప్రాంతం అంతా కూడా అవినీతి అలాగే అభివృద్ధికి నోచుకోకుండా చాలా ఆమడ దూరంలో ఉందని చెప్పేసి తెలియజేయడానికి ఇవాళ మేము గ్రామీణ సమస్యలు తెలుసుకోవడానికి వాళ్ళ మేము పల్లెనిద్ర కార్యక్రమం వైరా నియోజకవర్గం పొల్లపూడి అనే గ్రామంలో ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో మేము దగ్గరే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ట ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని వాళ్ళు కేసీఆర్ కాలనీ అని ఒక నామకరణం చేసుకో ఉన్నారు మరి కేసీఆర్ కాలనీ అంటే సౌకర్యాలు బాగుంటాయి ప్రజలు కూడా ఇచ్చిన అరకొర ఇల్లు కూడా వాళ్ళు జీవన విధానం చాలా బాగుంటుంది వాళ్ళు ఆనందంగా ఉన్నారని అని వైరా నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము కూడా ప్రజా కోసం బీజేపీ భరోసా యాత్రలు చేస్తా ఉన్నాము అందులో భాగంగానే వైరా నియోజకవర్గంలో కూడా పల్లె నిద్ర అనే పేరిట అంటే